ఇదంతా హైటెక్ కాలం అన్నీ ఆన్లైన్ లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావాల్సిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్ కే వెళ్తున్నారా అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383 శుభరాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది చేపట్టిన కార్యక్రమాల్లో విజయవంతమైన ఫలితాలు సాధించగలుగుతారు నిరుద్యోగులైన విద్యావంతులకు మంచి ఉద్యోగం లభిస్తుంది పోటీ పరీక్షల కోసం మీరు చేసేటువంటి కృషి ఏదైతే ఉందో అది తప్పకుండా ఫలిస్తుంది జీవితాశయాన్ని ఏ విధంగా అయినా సరే సాధించుకోవాలనుకునేటువంటి తపనతోటి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా విజయవంతమైనటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది ఏమీ అనుమాన పడాల్సినటువంటి అవసరం లేదు ఏమీ సందేహపడాల్సినటువంటి పరిస్థితి లేదు ప్రతి విషయంలో కూడాను నెగటివ్ థింకింగ్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టి అన్ని పాజిటివ్గా ఆలోచించి మీరు కార్యక్రమాలు నిర్వహించండి సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి వ్యాపారపరంగా రొటేషను లాభాలు తగ్గినప్పటికీ వేరే వ్యాపారం పెట్టాలనేటువంటి ఉద్దేశంతో దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తారు ఏ వ్యాపారం అయితే బాగుంటుంది ఎక్కడ పెట్టాలి అనే విషయం మీద ఈ వారం చాలామందితోటి చర్చలు జరిపేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఈ నేపథ్యంలో కొంతమంది జ్యోతిష్కుల్ని దొంగ సామిత్రుల్ని దొంగబాబాల్ని కూడా కలిసేటువంటి అవకాశం ఉంది ఎవరైతే చెప్పినా కానీ జాగ్రత్తగా వినండి అది ఆచరణ యోగ్యమైతే ఆచరణలో పెట్టండి లేకపోతే లేదు ఇతరుల మాటల మీరు మాత్రం పొరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు సినిమా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి సాంకేతిక రంగంలో ఉన్నవారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి మంచి మంచి అవకాశాలు తప్పకుండా కలిసి వస్తాయి ఇప్పటి వరకు అవకాశాలు రాని వాళ్ళకు కూడాను ఈ వారం అవకాశాలు కలిసి వచ్చే పరిస్థితి గోచరిస్తుంది దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళకి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది మారుతున్నటువంటి మన పరిస్థితుల వల్ల ప్రపంచ దేశాల పరిస్థితుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మళ్ళా మనం నేటివ్ ప్లేస్కి వెళ్ళాలా ఏమిటి అనేటటువంటి ఆలోచన కూడా కలుగుతుంది ఏది ఏమైనా భగవంతుడు గొప్పవాడు భగవద్ అనుగ్రహం వల్ల మీకు ఎలాంటి కష్టాలు వచ్చినా కానీ అవి తొలగిపోయే పరిస్థితిగానే గోచరిస్తుంది ఏది ఏమైనా పడుగు ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా నిబ్బరంగా హుందాగా మానసిక ధైర్యంతో వ్యవహరిస్తారు సానుకూలమైన ఫలితాలని మీరు సాధించగలుగుతారు ప్రతిరోజు కూడాను తోటి పరమేశ్వరుడికి అభిషేకం చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా సిద్ధగంధంతో ఈశ్వరుడికి అభిషేకం చేయండి మనసులో ఏ కోరికైతే అయితే సిద్ధించాలని చెప్పి మీరు కోరుకున్నారో ఆ కోరిక సిద్ధిస్తుంది అందుకే దాన్ని సిద్ధగంధము అన్నారు చాలా ప్రశస్తమైనటువంటిది ద్రవ్యాల్లోనే అది చాలా అత్యంత శ్రేష్టమైనటువంటిది ఆ సిద్ధగంధంతో మీ ఇష్టం వచ్చిన దేవుడికి మీ ఇష్టం వచ్చిన దేవతకి మీరు అభిషేకం చేసుకుంటే ఆ సిద్ధగంధంతో పూజించిన మీకు అనంతమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి బంధువుల్లో ఉన్నటువంటి భేదాభిప్రాయాల్ని రూపుమాపించాల్సిన అవసరం మధ్యవర్తిత్వం చేయాల్సిన అవసరం మీ మీద ఏర్పడుతుంది కర్వమంటే కప్పకోపం కోపం విడవమంటే పావుకోపం ఈ రకమైన పరిస్థితుల్లో ఈ ఈ తగాదాల బంధువుల మధ్య పరిష్కరించే వ్యవహారం మనల్ని ఎత్తులు పెట్టుకుంటే వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు తర్వాత మనల్ని నిలుతారు అనే ఉద్దేశంతో ఆ సమస్యని వాయిదా వేయించే విధంగా మీరు ఒక ప్రయత్నం చేసి అందులో విజయం సాధించగలుగుతారు ఈ వాటికి తప్పుకోగలిగామనేటువంటి ఒక సంతృప్తిని పొందగలుగుతారు వివాహాల శుభకార్యాల విషయంలో మీరు అనుకున్న అంచనాలు నిజమవుతాయి తప్పకుండా మంచి వివాహం కుదురుతుంది పెళ్లి గారు మగపిల్లల విషయంలో కూడాను సానుకూలమైనటువంటి సంబంధాలు వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది ఏవి మీరు అనుమానపడాల్సినటువంటి అవసరం లేదు సందేహపడాల్సినటువంటి అవసరం లేదు మీకు సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉన్నాయి ద్వితీయ స్థానంలో గురువు ఉన్నాడు ఆర్థికంగా ఇబ్బంది పడ్డ ఏదో విధంగా సమయానికి ధనం చేతికందుతుంది తద్వారా మంచి కార్యక్రమాల్ని మీరు చేసుకోగలుగుతారు అదేవిధంగా ఈ నెల ఇరవై నాలుగో తారీఖుగాడు మహాశివరాత్రి వస్తుంది ఆ పర్వదినాన మహా హోమం చేస్తే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ సింహరాశి వారికి ఎల్లో కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య రెండు ఏదైనా మీద వెళ్ళేటప్పుడు సోమవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూల ఫలితాలు సప్రాప్తిస్తాయి